దేశంలో కరోనా రెండో దశ తీవ్ర రూపం దాల్చిందని ఇలాంటి కష్టకాలంలో నిత్యం ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ప్రాణవాయువు అందక వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఔషధాలు వ్యాక్సిన్ల కొరతపై నిత్యం మండిపడుతున్న రాహుల్ వ్యాక్సిన్లతో పాటు భారత ప్రధాని కూడా కనిపించట్లేదని ట్వీట్ చేశారు. దేశంలో ఈ విధంగా నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రధాని కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్, ఆక్సిజన్, ఔషధాలు అందుబాటులో లేవని, వీటితో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా కనబడటలేదని, అతను కేవలం పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనుల దగ్గర మందులపై జీఎస్టీలపై ప్రధాని ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయని రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ మహమ్మారి కట్టడికి భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉచితంగా చేపట్టాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు గురువారం ప్రధానికి లేఖ రాశారు. అంతేకాదు భారీ ఖర్చుతో కూడుకున్న సెంట్రల్ విస్టా నిర్మాణ పనులు వెంటనే నిలిపివేసి ఆ మొత్తాన్ని ఆక్సిజన్ సేకరణ, ఇతర కరోనా నియంత్రణ చర్యలకు ఉపయోగించాలని ఆ లేఖలో సూచించారు.